జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నేరుగా ఎదుర్కోలేక ఈ వైసీపీ నాయకులు వాలంటీర్లకు మాయమాటలు చెప్పి ఆందోళనలు చేయిస్తున్నారని ఎవరైనా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ వెన్నపు చక్రధర్ కంబాల దాసు హెచ్చరించారు. యూకొత్తపల్లి మండలం ఉప్పాడలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి డాక్టర్ పిల్ల శ్రీధర్ కంబాల దాసు వెన్నపు చక్రధర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పల్లెటి బాపన్న దొరా వంకా కొండబాబు గేదెల వెంకటరావు సోదరు రవికిరణ్ పల్లెటి జాన్సన్ రవి పల్వెల నాని గర్గా సత్యానందరావు దుడ్డు రాంబాబు బొజ్జ గోపకృష్ణ వీరారెడ్డి అమర్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి ఎవరైతే దుస్సాహసం చేస్తున్నారో వీళ్ళందరికీ చెప్పేది ఒకటే, మమ్మల్ని ఏమన్నా ఇవ్వండి మేము భరిస్తాం, కానీ మా నాయకుడు జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు అవకాశం ఉంటే ఇంకా 6 నెలల కాలం ఉంది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్ళకి మీరు మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి మీరు సొల్యూషన్ ఇవ్వగలిగితే కనీసం రేపు ఎలక్షన్లో మీకు డిపాజిట్లు అన్నా జరుగుతాయని నేను చెప్తున్నాను. మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లో అందరూ గాజు గ్లాస్ గుర్తుమే గుట్టి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్రజల మీద చిత్తశుద్ధితో ఉండి వాళ్ళకి ఏవైనా చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడల్లా మీరు చేయగలిగితే మీకు కనీసం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అవమానాలు జరగకుండా జరుగుతాయని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన. అందరికీ నమస్కారం. జై జనసేన. జై జనసేన. జై పవన్ కళ్యాణ్ గారు జనసేనాధిపతి ఏలూరులో మాట్లాడినటువంటి మాటలు వక్రీకరించి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు 50 ఏళ్లకు ఒకరు ఉన్నారు, వారు సేకరించేటువంటి వ్యక్తిగతమైన మహిళలకు సంబంధించిన సున్నితమైన డేటాని కొందరు దుష్టశక్తులు వేరేగా వాటిని వాడుతున్నారు, తద్వారా వేలాది మంది మహిళలు మిస్ అయ్యారు, వాళ్ళ అడ్రస్ కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది అనేటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు సొసైటీకి ఉపయోగపడేటువంటి మాటలను వక్రీకరించి వారి యొక్క దిష్టిబొమ్మని తగలబెట్టడం అనేటువంటిది చాలా దుశ్చర్య. వారు చేసినటువంటి దాన్ని మేమంతా ఖండిస్తున్నాం. విన్నాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సరిచేస్తాడన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు తప్పుడుగా ప్రచారం చేసే తప్పుడు సమాచారం అని ఈరోజు వాలంటీర్ల మీద దుద్ది వాలంటీర్లనే మళ్ళీ ఈ నాయకులు జనసేన ఎవరు వైఎస్ఆర్ నాయకులు మరి ఒత్తిడి తెచ్చి మీరు ఆ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని విమర్శించాడు అన్న ఆలోచన వాళ్ళలో తెప్పించి ఆయన బొమ్మలో మరి అక్కడక్కడ మరి తగలబెట్టడం జరుగుతుంది. దానికి పరిష్కారంగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు ఒక పాలాభిషేకం చేసాం. ఆయన ప్రజల మనిషి, మనం ఆ తాడిసిట్ని పేదల పాలిట కలపవృక్షం ఉంటాం, అలాగే పవన్ కళ్యాణ్ గారు పేదల పాలిట కలపవృక్షం. ఈరోజు నేను నా సంపాదన నేను నా కుటుంబానికి ఇచ్చుకుంటాను. ఈరోజు ఆయన సంపాదన ఆయన కుటుంబానికి కాదు, ఎవరికి సహాయం చేయాలన్నది, ఎవరు కష్టాల్లో ఉన్నారు ఎవరు బాధల్లో ఉన్నారన్నది తెలుసుకొని ఆయన సంపాదించేసుకుంటారు.